సార్ ఒక క్వశ్చను చాలామంది ఒక ఇంటర్నల్ ఫీలింగ్ తోటి చాలామంది బయట చెప్పారు అంటే మీరు కెరియర్ గురించి మోటివేషన్ ఇస్తూ ఉంటారు తర్వాత వాళ్ళ యొక్క పర్సనల్గా ఒక సైకాలజిస్ట్గా మీరు చేస్తారు ఒక మెంటర్గా చెప్తూ ఉంటారు తర్వాత అలాగే బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీళ్ళతో పాటు డిజిటల్ అంటే ఒక వ్యక్తిలో ఇన్ని ఎలా అనేది ఒక క్వశ్చన్ నేను కామెంట్ టాప్ కామెంట్లో చూశాను సార్ ఇన్ని ఎలా అని అంటే ప్రతి దాని మీద అంత అపారమైన అనుభవం అపారంగా మీరు చెప్పడం ఎగ్జాంపుల్తో సహా ఏ విషయాన్ని నేను అలవోకగా మాట్లాడి దానికి అర్థమయ్యే రీతిలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వ్యక్తి వరకు రీచ్ అయ్యే విధంగా మాట్లాడతారు అది ఎలా సార్ సాధ్యం ప్రతి వర్క్షాప్ కూడా అలా వెళ్తూ ఉన్నారు కదా ఒక విషయం సార్ మనిషి ఒకటి చెయ్యాలి అనుకుంటే దాని మీద ఇన్వాల్వ్ అవుతాడు స్టడీ చేస్తాడు తెలుసుకుంటాడు అవునా లేదా ఇప్పుడు మనం ఏ రంగంలో అయితే ప్రయత్నం చేస్తామో ఆ రంగంలో మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది అవునా ఇప్పుడు ఉదాహరణకి ఒక స్టూడెంట్ ఒక సైకాలజీ ఏంటి స్టూడెంట్ తన ఎడ్యుకేషన్ ఎలా సక్సెస్ అవ్వాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూడాలంటే దాదాపు వేల మంది విద్యార్థులను స్టడీ చేశాను వాళ్ళ సైకాలజీ తెలుసు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి వాటికి పరిష్కారం ఏంటి జనరల్గా వాళ్ళు చేసే తప్పులు ఏంటి సక్సెస్ అవ్వాలంటే కావాల్సిన టిప్స్ ఏంటి ఇది ఏదో పుస్తకాలు చదివి నేర్చుకుంది కాదు పుస్తకాలు చదివి ఏది నేర్చుకోలేదు కూడా నేను నిజంగా చెప్పాలంటే అంటే చాలామంది మంది ఉంటారు అంటే బుక్స్ చదవండి బుక్స్ చదవడం చాలా మంచి అలవాటు బుక్స్ చదువుతూ ఉండండి దాన్ని నేను ఖండించను కానీ నా గురించి నేను చెప్పాలంటే నాకు బుక్స్ చదివే అలవాటు లేదు నాకు బుక్స్ చదివే అలవాటు నాకు లేదు నేను ఏం చేస్తానంటే ఏ విషయం నేను అనాలిసిస్ చేస్తాను ఆలోచిస్తాను జనరల్గా చూసిన ప్రతి విషయం కూడా నాకు ఒక లెసన్ లాగానే నేను తీసుకుంటాను చాలామంది ఎలా ఉంటుందంటే చూసుకుంటూ వెళ్ళిపోతారు రోజులు గడుపుకుంటూ వెళ్ళిపోతుంటారు ప్రతిరోజు నాకు లెర్నింగ్ ఉంటుంది ప్రతి వ్యక్తి నాకు లెర్నింగ్ ఉంటుంది ప్రతి సిచ్యువేషన్ నాకు లెర్నింగ్ ఉంటుంది నేర్చుకున్న విషయాన్ని నేను స్టోర్ చేయగలుగుతాను ఒకసారి విషయం నేర్చుకున్నాను అంటే అది నాకు స్టోర్ అవుతుంది అవసరమైనప్పుడు వాళ్ళు రీకాల్ నేను చేయగలుగుతాను ఈ కాన్ఫిడెన్స్ ఉంది ఇది కాకుండా బిజినెస్ గురించి స్టడీ చేయాలనుకున్నాము బిజినెస్ అంటే అసలు బిజినెస్ అంటే ఏంటి ఈరోజు ఎంతమంది అయితే బిజినెస్ చేస్తున్నాం అని అనుకుంటున్నారు అది బిజినెస్ కాదు యాక్చువల్గా అవునా లేదా ఇప్పుడు ఈరోజు నేను ఒక షటర్ ఓపెన్ చేస్తే నాకు డబ్బు వస్తుంది రేపు నేను షటర్ ఓపెన్ చేయకపోతే నాకు డబ్బు రాదు దాది బిజినెస్ నా దృష్టిలో కాదు అంటే నువ్వు పని చేసినా పని చేయకపోయినాక నీకు ఆదాయం వస్తుండాలి ఒక స్కేలింగ్ పెరగలగాలి అవునా ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్గా తయారవ్వగలగాలి యాక్చువల్ అలాంటి బిజినెస్ ప్లాన్ అవ్వాలి ఓకే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంట్లో అక్కడ పడుకొని ఉంటారు ఆదాయం వస్తూ ఉంటుంది అవునా లేదా ఒక విధంగా ఆటో పైలట్ మోడ్ క్రియేట్ చేయాలి బిజినెస్ని అంటే ఏరోప్లేన్ ఎగిరించేటప్పుడు పైలట్ ముందుగా తను పనిచేస్తాడు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆటో పైలట్ మోడ్లో పెట్టేసుకుంటాడు ఆ తర్వాత తను స్నాక్స్ తినడం మాట్లాడడం చిట్ చేయడం పైలట్ డ్రైవింగ్ అనేది ఇంకొండదు అప్పుడు అవును అక్కడికి ఆటో పైలట్ మోడ్లో ఉంటుంది ఆటో పైలట్ మోడ్లో ఇంకా ఫ్లైట్ వెళ్తూనే ఉంటుంది అలాగే మనం బిజినెస్ సెటప్ చేసి ఆటో పైలట్ మోడ్లోకి తీసుకొచ్చి వదలగలగాలి అది యాక్చువల్గా బిజినెస్ ఇవన్నీ కూడా స్టడీ చేయటం ద్వారా సైకాలజీ అయినా బిజినెస్ అయినా ఎడ్యుకేషన్ అయినా ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అయినా వైఫ్స్ సైకాలజీ ఏంటి హస్బెండ్ సైకాలజీ ఏంటి పేరెంట్స్ సైకాలజీ ఏంటి పిల్లల సైకాలజీ ఏంటి ఇవన్నీ కూడా దగ్గరగా చూస్తున్నాం అనేక జంటలు అనేక వందల వేల వ్యక్తులు స్టడీ చేశాం కాబట్టి అర్థం చేసుకునే అవగాహన ఉంది కాబట్టి విధంగా మనం ఒక్కొక్కళ్ళకి గైడెన్స్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళే గొప్ప అవకాశం అన్నమాట ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి మీరు ఎక్కువగా ఉండాలి సో అందులోనే ఈ యూట్యూబ్ సంబంధించింది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక యూనిక్గా ఉంది సార్ అంటే ఇంతవరకు మీరు అన్ని రకాల వర్క్షాప్ చూసాం బట్ ఫస్ట్ టైం ఒక యూట్యూబ్ గురించి అనగానే ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఒక క్యూరియాసిటీ ఎలా ఉంటుంది షఫీ గారు ఏది చెప్పినా సరే మాకు అర్థమవుతుంది మేము నేర్చుకోగలుగుతామని సో దట్స్ వై ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడం జరిగింది యాక్చువల్గా యూట్యూబ్ వర్క్షాప్ నేను పెడుతున్నాను అంటే ఎందుకు పెడుతున్నాను నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి పెడుతున్నాను ఎందుకంటే యూట్యూబ్ సోషల్ మీడియా అనేది నాకేమిచ్చింది అంటే మొదటిది నా భావాలు నా ఆలోచనలు ప్రజల దగ్గర వెళ్ళే విధంగా చేయగలిగాను అంటే నా దగ్గర ఉన్న కాన్సెప్ట్ ప్రజల దగ్గర వెళ్ళే విధంగా చేయగలిగాను సోషల్ మీడియా ద్వారా రెండోది ప్రజల యొక్క మైండ్ సెట్ మార్చాలి అనుకుంటే మార్చగలుగుతున్నాం లేజీగా ఉన్న వ్యక్తిని హార్డ్ వర్క్ తెచ్చుకోగలుగుతున్నాం డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీయగలుగుతున్నాము అవునా అంటే ఒక వ్యక్తి యొక్క మైండ్ సెట్లో ఆలోచన ఎలా సోషల్ మీడియానే జరిగింది అవునా లేదా ఈరోజు షఫీని లక్షల మంది గుర్తుపడుతున్నారు అంటే సోషల్ మీడియానే ఒక బ్రాండ్ క్రియేట్ చేయగలిగింది అవునా లేదా అనేక మంది వ్యాపారాలు మొదలుపెట్టుకుని వ్యాపారస్తులుగా మారారు ఎలా నా సోషల్ మీడియా ద్వారానే అవునా లేదా అంటే కుప్పగూలిపోతున్న వ్యాపారం కూడా ఈ మాటలు ఇన్స్పిరేషన్తో మళ్ళీ నిలబడ్డ వాళ్ళు ఉన్నారు చనిపోవాలనుకున్న వాళ్ళు కూడా బ్రతికే వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఎలా జరిగిందంటే ఇంత గొప్ప మార్పు నేను ఒక సోషల్ మీడియా ద్వారా తీయగలిగాను యూట్యూబ్ అనే ఒక ఆయుధం ద్వారా నేను వర్క్ చేయగలిగాను దీని ద్వారా పేరు వస్తుంది సేవ చేయొచ్చు దేశాన్ని మార్చొచ్చు అలాంటి తరుణంలో ఈ యూట్యూబ్ని కేవలం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమో ఫ్రాంక్ వీడియోస్ కోసము ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వాడుతున్నాడు ఈ ప్రపంచాన్ని చూస్తే లేదు ఇలా కాదు యువత తమ స్కిల్స్ కోసం తమ ఉపాధి కోసం వాడాలి అని చెప్పేసి అలాంటి ఒక ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి వర్క్షాప్ లాంచ్ చేయడం జరిగింది ఎక్సలెంట్ సార్ నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన మాట చాలా విలువైంది అంటే ఎప్పుడూ ఒక ఎంటర్టైన్మెంట్ కోసమే కాదు నిజంగా మనిషిని మార్చాలి మనిషితో మనం ఏదైతే అనుకుంటున్నామో మన యొక్క విజన్ ఏదైతే ఉందో యూట్యూబ్ ద్వారా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పని ఎగ్జాంపుల్ మీ వీడియో టాప్ వీడియో నాన్న ఒక ప్రేమతో దాదాపుగా టెన్ మిలియన్స్ దగ్గర ఇప్పటికీ ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఏడ్ చేస్తుంటారు ఉంటారు రీతితో సహా అంటే యూట్యూబ్ ద్వారా మీరు అనేక మందికి రీచ్ అవ్వగలిగారు అని అంటే దట్ ఈస్ మీకున్న ప్యాషన్ అలాగా ప్రతి ఒక్కరి మీకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడే ఇంత బాగా చెప్తున్నారంటే ఇంకా ఆ యొక్క టూ హండ్రెడ్ ఆఫ్ హాఫ్ అవర్స్ టూడియోస్ వర్క్షాప్లో ఏ రకంగా మీరు ప్రజలకు డెప్త్గా సబ్జెక్ట్ ఇస్తారని మాకు అర్థమైంది